కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్వేత మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 రోజుల క్రితం లింగంపేట మండలం ముంబాజీపేట గ్రామ శివారులో అటవీ అధికారులపై దాడులు చేసిన 5గుర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే వారి వద్ద 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి పరారులో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2005 కంటే ముందు నుంచి భూమిలో సాగు చేస్తున్న వారికి మాత్రమే భూమి హక్కు పత్రాలను త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అటవీ హక్కుల కమిటీ ఏర్పాట్లు చేసుకుని అర్హత గల వారి జాబితాను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అర్హతలు లేని వారు అటవీ శాఖ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే వారిని అరెస్టు చేయడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ ను కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. అటవీ భూములను రక్షించుకునేందుకు పోలీస్, రెవెన్యూ శాఖ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. అటవీ హక్కుల కమిటీ గ్రామంలో ఏర్పాటు చేసుకుని ఎక్కడైనా హక్కు వచ్చే అర్హతలు ఉన్న వాళ్ళకి క్లెయిమ్స్ తీసుకొని ముందుకు పోతున్నాము. దాని గురించి అవగాహన సదస్సులు అన్ని జిల్లాల్లో అయినాయి. జిల్లా స్థాయిలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ అయింది. అందరికీ ఇది మెసేజ్ పోయింది దాట్ ఎటువంటి ఇంకా అటవీ భూమికి అక్రమణలు ఏదైనా మేము అది మేము అసలు టాలరేట్ చేయదు. కానీ దాని తర్వాత కూడా ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంతోపాటు ఇంకా స్టాఫ్ పైన దాడి జరిగింది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టెడ్. సో దీనికి వెంటనే రెస్పాండ్ అయ్యి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అక్యూజ్కి పట్టుకోవడం జరిగింది. అండ్ అట్లానే ఆ ట్రాక్టర్స్ 4 ట్రాక్టర్స్ ఏదైనా యూజ్ అయిందో ఆ ఎన్క్రోచ్మెంట్ చేసేయడానికి దానికి కూడా ఫారెస్ట్ చట్టాల ప్రకారం సీజ్ చేయడం జరిగింది. సో ఇది స్విఫ్ట్గా మన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇంకా జనానికి మేము ఈరోజు అలర్ట్ చేస్తున్నాము దట్ అర్హతలు ఉన్న వాళ్ళకి క్లెయిమ్స్ ప్రాసెస్ ప్రకారంగా ఆర్ఎఫ్ఆర్ చట్టం ప్రకారంగా తప్పకుండా అది మేము పడ్డ ఏదైనా ఎవరికైనా అర్హతలు ఉన్నాయో వాటికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఫ్రెష్ ఎన్క్రోచ్మెంట్ చేయరాదు, అది అస్సలు చేయకూడదు. ఆ బాధ్యత మనమందరూ తీసుకోవాలి. గ్రామ పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ, అట్లానే ఫారెస్ట్ ఆఫీసర్స్, మనమందరూ తోడుగా ఉన్నాము. అట్లానే పోలీస్ కూడా. సో ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్లో మేమందరూ ఇక్కడ పనిచేస్తున్నాము. లేదా ఇంకా ఎవరైనా క్రిమినల్ మైండ్ సెట్తో అటవీలో ఇంకా వెళ్ళి ఎన్క్రోచ్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం మేము వదిలేము. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆర్ఎఫ్ఆర్ చట్టాలు క్లియర్ గా ఉన్నాయి, దానిపైన అవగాహన కూడా కల్పించబడుతుంది. క్లెయిమ్స్ తీసుకునే ప్రాసెస్ కూడా మొదలైంది. ఈ ప్రాసెస్ ని అధికారులని, విధులు నిర్వర్తిస్తున్న అధికారులని గౌరవించి చట్ట ప్రకారం ఏది హక్కు ఉంటుందో అది డెఫినెట్లీ వస్తుంది. అంతేగాని ఇలా విధులు నిర్వహించే అధికారుల పైన దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం, చాలా నిజమైన చర్య. మేము నిన్న ఫారెస్ట్ కమిటీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ లో కూడా డీటెయిల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనేది కాక ఇట్లాంటి సంఘటనలు జరిగితే చట్టరీత్యా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు పీడీ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి కూడా నిలబడలేదు, చర్యలు తీసుకుంటాము. గత నిన్న ఉన్న ఇంకొక 5 సంఘటనలు ఇట్లాంటివి కూడా జరిగాయి. అంటే ఫారెస్ట్ ఏరియాని ఆక్రమించడం, వాటిపై కూడా చర్యలు తీసుకోబడతాయి. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన సమాజం కోసం చేసేది అటవీ అనేది సమాజ సంపద, సమాజం చేయడం, సమాజ సంపదని కాపాడడంలో చేసుకున్న ప్రయత్నం. దాంట్లో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చట్ట ప్రకారం దాని వెనకాల ఉంటుంది. చట్ట వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు జరిగినా అది ఫారెస్ట్ ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు, చెట్లను నరకడం కావచ్చు, విధులకి